Hi friends, so welcome back to my channel Canada Pages. Na peru Radha and ee roju nenu meeto em maatladam anukuntunanu. So chaala mandiki Canada ante ippudu chaala pedda hot topic ayipoyindi. So US ante Trump enna restrictions unnai, UK ki vellalante akkada visa immigration chaala costly and Singapore ki citizenship raadu. So ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అండ్ అందుకనే చాలా మంది కెనడాకి వద్దాం అనుకుంటున్నారు. సో ఈ పాయింట్స్ కాకుండా ఇక్కడికి రావడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇమిగ్రెంట్స్ ని బాగా అట్రాక్ట్ చేసిన ఆ బెనిఫిట్స్ ఏంటో నేను ఈ రోజు మీతో డిస్కస్ చేస్తాను. సో బిఫోర్ దాట్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో దాట్ నేను వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. ఇక్కడ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఇక్కడ అందరినీ అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ అన్ని స్కూల్స్ 12th స్టాండర్డ్ వరకు కంప్లీట్లీ ఫ్రీ. సో మనకి బుక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మనం ఏది మనం పే చేయక్కర్లేదు. సో ఈ దీని గురించి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మనకి ఇండియాలో అన్నీ తెలిసిందే, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ లక్షల్లో, నర్సరీ దగ్గర నుంచి లక్షల్లో పే చేయాల్సి వస్తుంది. సో ఫ్రీ మెడికల్ బెనిఫిట్స్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను కెనడా హెల్త్ కేర్ అని, ఎలా ఉంటుంది ఇక్కడ, ఏమేమి ఉన్నాయని డీటెయిల్డ్గా. సో క్రిస్ప్గా చెప్పాలంటే ఇక్కడ మొత్తం కంప్లీట్లీ మెడికల్ కంప్లీట్లీ ఫ్రీ. మనకి ఫీవర్ దగ్గర నుంచి పెద్ద సర్జరీస్ వరకు ఏదైనా సరే, మనకి ఇండియాలో మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జ్వరం వచ్చినా, బ్లడ్ టెస్ట్ అన్నా ఏమైనా సరే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దానికోసం అని కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఒక హెల్త్ కార్డ్ తీసుకుంటే చాలండి, ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీస్ దగ్గర నుంచి అన్నీ కంప్లీట్లీ మనకి ఫ్రీ, సర్జరీస్ వరకు కూడా. అండ్ మన స్టేటస్ పిఆర్ అయినా సరే, మనం పిఆర్గా ఇక్కడ ఉన్నా సరే, ఒకవేళ మనకి పిల్లలు పుడితే ఇక్కడ కెనడాలో పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వాళ్ళకి మళ్ళీ వేరే పెద్ద స్ట్రగుల్ ఏమీ ఉండదు. సో డైరెక్ట్గా వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక అందరూ చాలామంది కెనడా అని చూపిస్తారు ఇంట్రెస్ట్ మనకి. సో మనకి మెయిన్ అన్నిటికన్నా కూడా ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ అనేవి రెండండి, టూ ఇండస్ట్రీస్, ఒకటి ఎడ్యుకేషన్ అండ్ ఇంకోటి హెల్త్. సో ఇవి రెండు కూడా అక్కడ కంప్లీట్లీ ఎక్స్పెన్సివే. మోస్ట్ ఆఫ్ ది అరౌండ్ ది వరల్డ్ చాలా మందే వస్తున్నారు టూ బెనిఫిట్స్ కోసమే ఇక్కడికి వస్తున్నారు. సో కెనడాలో డ్యువల్ సిటిజన్షిప్ అలౌడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో మనకి వేరే కంట్రీ సిటిజన్షిప్ వస్తే ఇండియా పాస్పోర్ట్ మనకి ఇంకా పనికిరాదు. మన ఇండియాలో డ్యువల్ సిటిజన్షిప్ నాట్ అలౌడ్, కానీ ఇక్కడ అలా కాదు. సో టూ సిటిజన్షిప్స్ ఆర్ అలౌడ్. సో దట్ మీన్స్ మనం మనకి సిటిజన్షిప్ ఉన్న టూ కంట్రీస్లో ఎక్కడన్నా జాబ్ చేయొచ్చు, ఎక్కడన్నా మనం ఉండొచ్చు, వర్క్ పర్మిట్ అవసరం లేదు. సో వీఆర్ ఫ్రీ. సో ఇక్కడ అది అలౌడ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చైల్డ్ బెనిఫిట్. సో చైల్డ్ బెనిఫిట్ అంటే ఇప్పుడు బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లలకి ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ చైల్డ్ బెనిఫిట్ అని కొంచెం అమౌంట్ ఇస్తుంది ఎవ్రీ మంత్. ఈ చైల్డ్ బెనిఫిట్స్ కూడా మనకి మన ఇన్కమ్ లెవెల్స్ బట్టి బేస్ అయి ఉంటాయి. సో హయ్యర్ ఇన్కమ్ ఉంటే లోవర్ బెనిఫిట్స్ వస్తాయి. సో లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి హై బెనిఫిట్స్ వస్తాయి. సో పిల్లల్ని చూసుకోవడానికి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది మనకి పిల్లలు ఉంటే అంత అన్ని ఇంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇద్దరు పిల్లలుంటే ఈచ్ పర్సన్కి వస్తుంది. అంటే దీని ఇది కూడా ఎంకరేజ్మెంట్ అండి మనకి పిల్లల్ని రేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నాము, పిఆర్ తీసుకొని ఇక్కడికి వచ్చామనుకోండి, మనకి కూడా ఒక ఏమంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేని టైంలో పిల్లల్ని చూసుకోవడానికి గవర్నమెంట్ ఈ ఫండ్స్ని మనకి ఇస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి ఈ ఫండ్స్ అన్నీ. కెనడా పాస్పోర్ట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పాస్పోర్ట్. సో మనం ఆ పాస్పోర్ట్తో కెనడా సిటిజన్గా మనం ఉంటే మనకి చాలా కంట్రీస్కి వీసా ఫ్రీ ఉంటాయి. సో యూనో లైక్ ట్రావెలింగ్ ఫ్రీస్కి, లైక్ ఇఫ్ వేరే వేరే కంట్రీస్కి తిరగాలని అనుకుంటే ఈ బెనిఫిట్ మాత్రం మనకి ఉపయోగపడుతుంది అండి. కెనడాకి మనకి పిఆర్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ 5 ఇయర్స్ మనం 3 ఇయర్స్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి. సో మనకి మన పిఆర్ మన 5 ఇయర్స్ అయిన తర్వాత మనం మినిమం ఒక 3 ఇయర్స్ కనుక కెనడాలో ఉంటే సిటిజన్షిప్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో
వేరే కంట్రీస్కి ఇప్పుడు సపోజ్ ఫర్ యుఎస్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకుంటే యుఎస్లో గ్రీన్ కార్డ్ ఇస్ సంథింగ్ లైక్ అది ఇట్ డజంట్ హ్యాపెన్. నార్మల్ టెంపరీ వీసా మీద ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో మనకి సింగపూర్కి అయితే అసలు కంప్లీట్ సిటిజన్షిప్ అనేది అసలు ఇవ్వరు. అలాగా వేరే కంట్రీస్తో పోలిస్తే కెనడాకి కొంచెం పిఆర్ తీసుకుని రావడం మేబీ లిటిల్ డిఫికల్ట్, బట్ దెన్ వన్స్ మనం పిఆర్ తీసుకుని ఇక్కడికి వస్తే సిటిజన్షిప్ తీసుకోవడం మాత్రం చాలా ఈజీ, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు స్టే ది నంబర్ ఆఫ్ మినిమం రిక్వైర్డ్ ఇయర్స్ ఇక్కడ ఉంటే దాని తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీ ఫ్రెంచ్ క్లాసెస్ నేర్పిస్తారండి ఇక్కడ కెనడాలో. కొన్ని ప్రావిన్సెస్ ఉంటాయి సెలెక్టెడ్ ప్రావిన్సెస్లో విత్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, వీకెండ్స్ వీక్ డేస్ ఇలా సమ్ స్కెడ్యూల్స్ ఉంటాయి, స్కెడ్యూల్స్ ప్రకారం ఫ్రెంచ్ క్లాసెస్ నేర్పిస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నాకైతే పర్సనల్గా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, సో నా లాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ జనాలందరినీ బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ స్పాన్సర్షిప్ అండి. సో ఇక్కడ పిఆర్గా ఉన్న వాళ్ళు పెళ్ళి కాకుండా ఐ మీన్ ఒక బ్యాచులర్గా ఉంటే వాళ్ళ స్పౌస్ని మనం స్పాన్సర్ చేయొచ్చు పిఆర్కి. సూపర్ వీసా అని కూడా ఉంటుందండి ఇక్కడ. యూజువలీ వీసా విజిటింగ్ వీసా మీద 6 మంత్స్ రావచ్చు పేరెంట్స్, కానీ సూపర్ వీసాకి అప్లై చేస్తే మినిమం 2 ఇయర్స్ వరకు ఉండగలుగుతారు. అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ బెనిఫిట్ కూడా ఉంది ఇక్కడ. సో జాబ్ సెక్యూరిటీ అండి, చాలా మందికి జాబ్ సెక్యూరిటీ అసలు మనకి ఒకవేళ జాబ్ పోతే ఎలాగా, వేరే కంట్రీకి వచ్చాము ఇక్కడ ఎలాగా, మన డిపెండెన్స్ పరిస్థితి ఏంటి, ఈ ఫియర్ అంతా చాలా మందికి ఉంటుంది. బట్ కెనడాలో మనకు ఆ భయం అక్కర్లేదు, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్ కేస్ ఒకవేళ జాబ్ పోయినా సరే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మనకి జాబ్ వచ్చేంత వరకు ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ మనకి ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో దట్ మనకి మెయింటెనెన్స్ అండ్ యునో ఎక్స్పెన్సెస్ అన్ని మనకి కవర్ అవుతాయి. సో ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ నుంచి కొంచెం అమౌంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్కి కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇలా కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇలా చేసిన ఎంప్లాయీస్కి ఒకవేళ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కంపెనీ వాళ్ళు జాబ్ నుంచి తీసేస్తే, సో 1 ఫైన్ డే మనకి పింక్ స్లిప్ పెట్టినాం, ఇలా జాబ్ మన ఫాల్ట్ లేకుండా మనకి జాబ్ పోతే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారండి. సో ఫర్ సర్టన్ పీరియడ్ కొన్ని వీక్స్ వరకు ఇస్తారు, బట్ దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మనం మినిమం నంబర్ ఆఫ్ యూనో అవర్స్ ఆర్ డేస్ మనం ఇక్కడ చేయాలి అదే కంపెనీలో, అండ్ ఈఐకి కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇలా కొన్ని కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే అండ్ మన ఫాల్ట్ లేకుండా మనకి జాబ్ కంపెనీ వాళ్ళు తీసేస్తే అండ్ మనం ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే దెన్ మనకి కొన్ని వీక్స్ టుగెదర్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది 55% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్, మనకి మామూలుగా వచ్చే ఇన్కమ్లో 55% వస్తుంది, అండ్ అది కూడా అమౌంట్ ట్యాక్సబుల్. బట్ వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి కొన్ని డీటెయిల్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయి అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తే దెన్ మనకి ఈ బెనిఫిట్ కూడా ఉంది. సో ఈ చైల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి, అండ్ హెల్త్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ, ఎడ్యుకేషన్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాక ఇంకా మరి కెనడాకి రాకుండా ఎందుకు ఉంటారు? సో మోస్ట్లీ అందరూ వీ బెనిఫిట్స్ మీదే వస్తారు. అండ్ ఇవన్నీ కాకుండా మనకి మేజర్గా ఏంటి అంటే కెనడా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. సో ఇక్కడ ఈ యూనో కంపేర్ టు యుఎస్ మనకి ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువే. యుఎస్లో చాలా గన్ కల్చర్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ అలాంటిది అలాంటి భయాలు కూడా ఏమీ ఉండవు. సో క్రైమ్ రేట్ కూడా తక్కువ, అండ్ ఈ బెనిఫిట్స్ అన్ని చూసి చాలా ఇమిగ్రెంట్స్ అందరూ అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు. అండ్ కెనడియన్ గవర్నమెంట్ కూడా మనకి చాలా స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు రెఫ్యూజీస్ని వేరే కంట్రీస్ నుంచి చాలా మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇమిగ్రెంట్స్ని, అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అందరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, మీకు మొత్తం ఇమిగ్రేషన్ గురించి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తూ ఉంటాను, అప్డేట్స్ ఇస్తాను, ఇక్కడ లైఫ్ స్టైల్స్ గురించి చెప్తాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను మాట్లాడాలని మీరు అనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ, నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో తొందరలో మీ ముందుకు వస్తాను. See you, bye-bye.